ఈ సైకో చదువుతాడు, మరి కింద పోలీసులకు అర్థం కావాలి కదా పెట్టేవాళ్ళకి. దళితులపై అటాసిటీ కేసు పెట్టారు, భూములు ఇచ్చిన పాపానికి బేడీలు వేసి జైల్లో పెట్టారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి వైసీపీ నాయకులు హారతులు పెట్టారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు శవాన్ని వైసీపీ ఎమ్మెల్సీ, అతనికి జైలు నుంచి వస్తే నేరాజనాలు పలుకుతారు, హారతులు పలుకుతారు ఈ సైకోలు. ఇది దళితుల పట్ల వెళ్ళుకున్న ప్రేమ. దాన్ని విమర్శిస్తే మా వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద సిఐడి కేసు పెడతారు. నాలుగేళ్లలో నరకం తప్పితే దళితులు కూడా చేసింది ఏమీ లేదు. పేటెగిన దురాఘాతాలు ఈరోజు మహిళలు ఎంతమంది అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మహిళల్ని చంపారు. గురజాల నియోజకవర్గంలో తంగెళ్ళలో సుబ్బులు అనే ఒక వడ్ర బీసీ లేడీని మెడ కోసి చంపారు, ఇల్లు వివాదం ఉందని చెప్పి. మహిళల్ని కూడా చంపే పరిస్థితికి ఈరోజు వచ్చారు. పిల్లలు మహిళల్ని తేడా లేకుండా గంటకు దాడి, పూటకు అత్యాచారం, రోజుకు నాలుగు హత్యలు అన్నట్టు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా ఎలాంటి నేరం వెలుగులోకి వచ్చినా దాని వెనక అధికార పార్టీ నేతల ప్రమేయం బయటపడినా ముఖ్యమంత్రి నోటి నుంచి మాట రాదు. విశాఖలో వారం వ్యవధిలో 2 కిడ్నాపులు. కిడ్నాప్లో కూడా సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేశారు. అసలు లాండర్ ఎంత బాగుందంటే, అంటే వీళ్ళేంటి, పెద్దపక్షము అధికార పక్షం లేదు, మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము చెప్పిన వినకపోతే ఎవరినైనా కిడ్నాప్ చేస్తాం, ఎవరినైనా చంపుతాం. పాపం ఆయన విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు నా వ్యాపారాలు మార్చుకుంటానంటే మళ్ళీ మెడమైన కత్తి పెట్టి లేదు లేదు నేను ఎక్కడే ఉంటానని ఆయనతో చెప్పిస్తారు. ఆ చెత్త పత్రిక సాక్షిలో కోటిన్నరకి ఆడు చెప్పిస్తారు. ఇది వీళ్ళ వ్యవహారం. పల్నాడులో ఎన్ని హత్యలు, గురజాల నియోజకవర్గంలో 11 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చంపారు ఈ ఎమ్మెల్యే కౌసమహేష్ రెడ్డి చెప్పినట్టుగా. 8 మంది పిల్లలు, ముక్కు బచ్చల అనే పిల్లలు, 8-10 సంవత్సరాల పిల్లలు వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. తుమ్మల చెరువు సైద అల్లాలా నడుస్తుంటే నడుడి మీద కొట్టారు, కాళ్ళు చేతులు ఎర్రగొట్టారు, ఆ వీడియో కూడా వైరల్ అయింది. గుండ్లపాడులో తోట చంద్రయన బీసీని నడి రోడ్డు మీద పండబెట్టి గొంతు కోశారు. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామం వచ్చి ఆ కార్యకర్త పాడు మోసి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. జల్ల యాదవ్ అతన్ని చంపారు. మా లోకేష్ బాబు గారు వచ్చి ఆ కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సాయం చేశారు. పట్టపగలే గొంతులకు వస్తారు, పట్టపగలే నరుకుతారు, పట్టపగలే కొడతారు, పట్టపగలే అత్యాచారాలు చేస్తారు. ఇది ఒక తాలిబాన్ల పరిపాలన అయిపోయింది రాష్ట్రం. అల్లకల్లోలు, ఒకప్పుడు బీహార్, ఈరోజు మరో బీహార్, ఆంధ్రప్రదేశ్ సైకో పరిపాలనలో. అందరూ ఆలోచించాలి, ఇది రాష్ట్రంలో మేధావులు, తటస్థులు, ప్రజాసంఘాలు, పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ సైకో గురించి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి ఈ విధంగా రాష్ట్రానికి అల్లకొలం, మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ వెళ్ళి కొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనీయరు. పోటీ చేస్తే అర్ధరాత్రి వెళ్ళి ఒక చట్టాన్ని తెచ్చి ఇంట్లో గంజాయి పెట్టడం, ఇంట్లో లిక్కర పెట్టడం, అదొక అనర్హత ఉంటుందని చెప్పి పెట్టి అదొకటి చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ దేమైనా మాట్లాడు. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు, చేయముంది ఆయనే కాబట్టి మాట్లాడు. ఆవు చేలో మేస్తే దూడ కట్టినమేదు. ముఖ్యమంత్రే అరాజకాన్ని దిగితే కిందలు కూడా అదే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు మనం చూస్తే ధరల మోత, పన్నుల వాత, చెత్తపై పన్ను, హౌస్ ట్యాక్స్ పెంచారు, ఖాళీ స్థలం కనపడితే పన్ను,
ఇల్లు కట్టుకుంటే పన్ను, పోల్ ట్యాక్స్, బోర్డు ట్యాక్స్, జే ట్యాక్స్, ఒక ట్యాక్స్ కాదు అన్ని ట్యాక్స్లు ఉన్నాయి రాష్ట్రంలో. అన్ని ట్యాక్స్లకు మూలం జే ట్యాక్స్, జగన్ ట్యాక్స్. దాన్ని ప్రత్యేకంగా ఒక యాపే పెట్టారు జే ట్యాక్స్కి, బ్రహ్మాండంగా వసూలు చేయడానికి. ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తామని చెప్పారు, కానీ ఆర్టీఓ పోలీసుల చేత ఆటో డ్రైవర్ నుంచి 30,000 గుంజుతున్నారు సంవత్సరానికి. దీన్ని ఏమంటారు? ఎంతమంది ఆటో డ్రైవర్లకు ఇచ్చారు మీరు 10,000? అది చెప్పండి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఎక్కడా లేవు భారతదేశంలో, ఇక్కడే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు చిత్తూరులో ఆపరేషన్ లీటర్గా ఉన్నప్పుడు మాట్లాడావు ఆంధ్రప్రదేశ్లో